వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన స్థానాల నుంచి నూతన వంగడాలు విడుదలవుతున్నాయి మేలైన రకాలను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు అయితే అవన్నీ రైతులకి అందడం లేదు వ్యవసాయ విస్తరణ సేవలు బలంగా లేనందువల్ల కొత్త వంగడాలేవి సామాన్య రైతులకి చేరడం లేదు అలాగే ఆదర్శ సాగు విధానాలు తెలియడం లేదు కాగా పరిశోధన కేంద్రాలలో నిర్వహిస్తున్న కిసాన్ మేళాలు అంతో ఇంతో అన్నదాతలకి అవగాహన కల్పిస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కేవీకేలో జరిగిన మేళా సైతం అలాంటి ఆధునిక సాగు లాభదాయక పంటల్ని ఎలా పండించవచ్చో ప్రత్యక్షంగా చూపారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు కేవీకే శాస్త్రవేత్త దండు జగన్నాథరాజు అధ్యక్షతన జరిగిన మేళాలో మార్చేరు పరిశోధనా స్థానం సంచాలకులు పాలడుగు సత్యనారాయణ ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులకి కేవీకేలో సాగు చేస్తున్న వివిధ వరి వంగడాలను చూపించారు ముంపు ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడే వరి రకాలను మార్చేరు పరిశోధనా స్థానం డైరెక్టర్ సత్యనారాయణ వివరించారు అలాగే ట్రేలలో మొలకల గడ్డిని పెంచి గ్రాసం కొరతను అధిగమించడంపై అవగాహన కల్పించారు రైతులు శాస్త్రవేత్తలు ముఖాముఖి చర్చించుకుని వారి యొక్క సమస్యలు నివృత్తి చేసుకోవడం కోసం ఈ రోజు ఈ కిసాన్ మేళా పెట్టాం ఈ సంవత్సరం మేము దాల్వాలో పండించినటువంటి పంట అంత కోతకు సిద్ధంగా ఉంది ఈ రోజు రైతులంతా వచ్చి చూసిన తర్వాత ఆ రకాల్లో ఉన్నటువంటి మంచి చెట్లు చూసి ఏది బాగుంది ఏది ఏ పద్ధతి బాగుంది అనేది చూడడం కోసం ఇవాళ రైతులు ఇక్కడ సమావేశపరిచాం వరితో పాటు చేపలు చేపలతో పాటు గట్ల మీద కూరగాయలు పండ్లతో మొక్కలు మేము గడ్డి గడ్డి రకాలు అలాగే అరటి వంటి ఇంకా చక్కటి మొక్కలు బొప్పాయ అన్ని రకాలు పండించాం ఇది మేము ఒక అర ఎకరంలో ఈ అన్ని రకాల పంటలు పండించడం పండి చూపించాం సదస్సుకు వచ్చిన రైతులు కొత్త విషయాలు తెలుసుకున్నామని చెప్పారు నూతన వంగడాలు వ్యవసాయ కుంటల అవసరం తదితరాలపై అవగాహన ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు కిసాన్ మాల ఏర్పాటు చేశారు ఈ కిసాన్ మేళ వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరమైన అంశాలు ఎన్నో చెప్పారు ముఖ్యంగా ఆక్వా రంగం గురించి అలాగే వ్యవసాయ రంగం గురించి పోర్టికల్చర్ ఆర్టికల్చర్ గృహ వినియోగం గురించి చెప్పారు అయితే ఈ శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తే గనక రైతులకి ఖర్చు తగ్గి దిగుబడి పెరిగే అవకాశం ఉంది అలాగే సాగు విషయంలో చాలా మెలుకులు చెప్పారు పాడి లేకపోతే అసలు మనిషి మనుగడ లేదు అనుకుంటున్నాను కొద్ది రోజుల్లో ఈ పశుగ్రాసం అనేది ఒక మన ఇందులో తయారు చేయడం అది గట్ట తక్కువ రోజుల్లో తక్కువ ప్లేస్ లో అది తయారు చేయడం పశువులకు అందించి పశువులు బాగా ఇవ్వడం అన్నది అసలు చాలా బాగా నచ్చిందండి ఆక్వా రైతులు చెరువుల గట్ల మీద కూరగాయ పంటలు నీటిలో తేలాడే మొక్కలు పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే మార్గాలను శాస్త్రవేత్తలు పరిచయం చేశారు